వాళ్ళు ఆందోళన చెందుతున్నారనే అభిప్రాయం వ్యక్తమైనందువల్ల వాళ్ళతో చర్చించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మా కమిటీ ఏదైతే ఉందో ఈరోజు కూడా వచ్చి 12 గంటలకు అందరికీ ఇన్ఫామ్ చేసి స్ట్రగుల్ కమిటీని వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళందరికీ కూడా మెసేజ్ పంపించారు జీఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సో ఫైనాన్స్ మినిస్టర్ ఢిల్లీ వెళ్ళినందువల్ల ఆయన రాలేకపోయారు చీఫ్ సెక్రటరీ గారు తను అవైలబుల్గా ఉంటాను అవసరమైతే అంతవరకు జీఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ తన తరఫున ఉంటారన్నారు మన బొత్స సత్యనారాయణ గారు పేరు నాని గారు నేను మొత్తం మొదలు పెట్టేసి ఈరోజు 12 గంటలకు వచ్చి కూర్చున్నాం అలాగే అడ్వైజర్ ఎంప్లాయీ అఫైర్స్కి సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి గారు మేము వెయిట్ చేస్తున్నాము వాళ్ళైతే రాత్రి కూడా పర్సనల్గా కూడా మాట్లాడాము ఎందుకంటే నేను ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మేరకు ఎలాగైనా ఏదైనా అపోహలు ఉంటే తొలగించడం కోసం అవసరమైతే 4 మెట్లు దిగాలనే ఉద్దేశం ఉంటుంది ఈరోజు కూడా మళ్ళీ 3వ సారి కూడా వాళ్ళకి చెప్పాము ఏదో ఫార్మల్గా ఒక మెసేజ్ పంపడమే కాకుండా పంపడంతో ఆగకుండా పర్సనల్గా ఫోన్లు చేశాము ముఖ్యమైన నాయకులతో నేను కూడా మాట్లాడాను మీరు ఎప్పుడైనా సరే ఇలాగే పరిష్కారం అనేది దొరుకుతుంది తప్ప మీరు ఎక్కడో కూర్చొని ఊరికే డిమాండ్ పెట్టేసి టీవీల్లో మాట్లాడితే ఇటువైపు నుంచి ఏమి ఏ అభిప్రాయంతో దీనికి వచ్చారు లేదా ఈ నిర్ణయాలు తీసుకున్నారనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేకుండా అలాగే చర్చల ద్వారా కాకుండా ఇంకో రకంగా ఎలా పరిష్కరించాలనుకుంటారు కాబట్టి రండి అని చెప్పాము ముందేమో ఆలోచించుకుంటామన్నారు కానీ మళ్ళీ తర్వాత ఏదో బయటకు వెళ్ళాను సార్ అని అన్నారు సో ఇప్పటి నుంచి మేమనుకున్నది ఏంటంటే ఏదైతే వాళ్ళు 6వ తేదీ సమ్మెకి వెళ్తామన్నారు 7వ తేదీ 6వ తేదీ తర్వాత ఎప్పుడో వెళ్తామన్నారు దాన్ని కూడా అంతవరకు ఫోన్ అవసరం లేకుండా ఏదైతే నిజంగా చట్ట ప్రకారం అయితే అది నిషిద్ధం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం నిషిద్ధం అనే మేము వాటి జోలికి పోవట్లా ప్రభుత్వం దాని గురించి ఆలోచించట్లా అలాగే కొన్ని చోట్ల ఫైనాన్స్ వీటికి రిలేటెడ్ అని అప్లోడ్ చేయకుండా ఆపుతున్నారన్నారు అది కూడా క్రమశిక్షణ ఉల్లంఘనే కాకుండా చాలా తీవ్రమైన దీనికి యాంటీ గవర్నమెంట్ దీనికి ఇంటికి వస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి చేయడం అయినా సరే వాళ్ళకు ఇది ఎలాంటి ఇది కాకుండా వచ్చేసి మీరు సాల్వ్ చేసుకోండి దిస్ ఈజ్ నాట్ ది వే అనేది చెప్తున్నాం ఇంతగా వెయిట్ చేస్తున్నా నచ్చ చెప్తున్నా కూడా రాకపోవడమే దురదృష్టకరం బట్ అట్ ది సేమ్ టైం మేము అనుకున్నది అయితే అవైలబుల్ ఉందనుకున్నాం రేపటి నుంచి కూడా వరుసగా 12 గంటలకు కమిటీ మెంబర్లు అవైలబుల్గా ఉన్న వాళ్ళం వస్తాం అలాగే యూనియన్లు ఏవైతే వీళ్ళందరూ కలిసి సమితి పోరాట సమితిని పెట్టారో ఆ పేరు ఏదో పూర్తిగా ఉన్నట్టుంది అలాగే స్ట్రగుల్ కమిటీ సభ్యులు ఉన్నారు వీళ్ళు కాకుండా ఏ యూనియన్లు వచ్చినా ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఎవరు వచ్చినా మేమైతే వాళ్ళతో చర్చలు జరుపుతుంటాం ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఎక్కడెక్కడ ఎలాంటి తీసుకుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళ దాంట్లో జెన్యున్ ఏదైనా ఇది ఉంటే కానీ అవి తీసుకొని వాటిని సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం మా లెవెల్లో అయితే మా లెవెల్లో కార్యపక్షంలో పై స్థాయికి తీసుకెళ్ళిన అంటే ముఖ్యమంత్రి గారి స్థాయికి తీసుకెళ్ళినా చర్చించే ప్రయత్నం చేస్తాము పూర్తిగా ఇప్పుడు ఏదైతే ఈ 3 రోజులుగా ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళు చెప్తున్నది ఉద్యోగుల నుంచి ప్రెజర్ ఉందన్నారు మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏ ప్రెజర్ ఏది ఉన్నా వాళ్ళ ప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో ఆ ప్రెజర్ ఏదైతే కారణంతో వచ్చిందో దాన్ని రిజాల్వ్ చేసుకోవాలన్నా కూడా దీనికి సంబంధించి వేరే మెథడ్ ఏదైనా ఉందా అని అడిగితే సమాధానం ఎవరి దగ్గర లేదు ఈరోజు కాదు రేపు కమిడేట్ దగ్గరకు వచ్చినా సరే లేదా దురదృష్టకరమైన దీని గురించి ఒకవేళ దాంట్లోకి వాళ్ళు పోవాల్సి వచ్చినా పోరాట బాటలో పోవాల్సి వచ్చినా సరే ఆ రోజైనా సరే ఎక్కడో చోట చర్చలకు కూర్చోకుండా కండిషన్లు పెట్టి అది కూడా పీఆర్సీ రిపోర్ట్ ఎప్పుడైతే పాతది అయిపోయి దాని మీద ఫిట్మెంట్ కూడా అనౌన్స్ చేసి ఆ ఫిట్మెంట్ అనౌన్స్మెంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి అట ముఖ్యమంత్రి గారి సమక్షంలో అవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ రికార్డ్ ఈరోజు దాన్ని తీసుకొని మళ్ళీ పాత దీనికి పోయి బ్యాక్ టు స్క్వేర్ వన్ మొదలు పెడతామనడమని అది దాన్ని ఏమని అనాలో కూడా మాకు అర్థం కావట్లేదు మెచ్యూర్ కాదు ఇమ్మెచ్యూర్ అని కూడా కాదు ఇంకా పెద్ద మాట మాట్లాడాల్సి వస్తుంది విచ్ ఐ డోంట్ వాంట్ టు సే అందరు రెస్పాన్సిబుల్ లీడర్స్ ప్లస్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ గవర్నమెంట్లో మెయిన్ సెక్షన్ ఇదంతా వీళ్ళు అనాలోచితంగా తొందరపడి ఎలాంటివి చేయవద్దని మా విజ్ఞప్తి అలాగే ఇలాంటి దుందుడుకు దీంతో ఏదో అంత బాధ్యత లేని కింద ఎవరో అవుట్ సైడ్ సెక్షన్స్ చేసేటం ఇంకో రకంగా ఇలాంటి మొండి వైఖరి ఒంటెత్తు వైఖరి తీసుకోవద్దు అనేది ఇంకొక విజ్ఞప్తి కాబట్టి ముందు రమ్మని మళ్ళీ కోరుతున్నాం మేమైతే ఈ కమిటీ అందుబాటులో ఉన్న సభ్యులతో వరుసగా రోజు
హాలిడేస్ తప్ప 12 గంటల వరకు ఉంచి ఇక్కడ ఉంటామని చెప్తు మరోసారి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం రమ్మని సార్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇక్కడ యాక్సిడెంట్ తీసుకుంటే ఇప్పటి నుంచి సమ్మెలకు వెళ్తాం 7వ తేదీ వరకు కూడా వెయిట్ చేయమని చెప్పారు హెచ్చరికలు ఎన్నెన్నో చేస్తుంటారు మేము వాటికైతే ఏని దానికి దానికి రెస్పాండ్ కాదల్చుకోలా ఏవైతే ఇంకా అగ్నికి ఆజ్యం పోసే రకమైన ఉంటాయో మేము మాట్లాడదల్చుకోలా ఎవరైనా మాట్లాడినా దానికి రెస్పాండ్ కావాలి ఎందుకంటే వాళ్ళు ఎవరు ప్రత్యర్థులు శత్రువులో కాదు ఎంప్లాయీస్ ఎవరు దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ మేము వాటికి రెస్పాండ్ కాదల్చుకోలా బట్ అట్ ది సేమ్ టైం కొన్ని శక్తులు ఈరోజు కూడా ఈనాడు దినపత్రికలో ఒకటి వచ్చింది మొత్తం ఊడ్చేసి ఇచ్చేస్తున్నారు అంటే గతంలో ప్రాక్టీస్లో లేని ఏదో చేస్తున్నారు అన్నట్టు ఐఆర్ అనేది మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ అనేది ఖచ్చితంగా అది అడ్జస్ట్ అవుతుంది ఫ్యూచర్లో చేసే దానం కోసం దాని పేరే మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ అనే విషయం అందరికీ తెలుసు అయినా సరే దాని వక్రీకరణ భాష్యాలు చెప్పి వక్ర భాష్యాలు చెప్పి వాళ్ళు రాయడము వాటిని చూసి ఉద్యోగులు అపోహ చెందడం ఇది ముందు మానేయాలనేది మా విజ్ఞప్తి ఏదున్నా ట్రాన్స్పరెంట్ ఓపెన్ ఎవరిని హుడ్వింగ్ చేసో దొంగ దెబ్బ తీయడం అనే ఉద్దేశం లేదు కొట్టడం అవకాశం కూడా ఉండదు ఏదైనా రేపు పేస్లిప్లు వచ్చినప్పుడైతే తెలుస్తుంది ఏదంతా ఎంత ఎవరికి పెరిగింది ఏం జరిగిందని ఒకవేళ ఏదైనా అలాంటి పరిస్థితి ఉండి ఎవరైనా నష్టపోయేటట్టుంటే ఏదైతే ముందు నుంచి ప్రభుత్వం చెప్తుందో ఒక్కరిని నష్టపోనివ్వమనేది దానికైతే కట్టుబడి ఉన్నాం ఆ అపోహ తొలగిద్దాం రమ్మంటేనే వాళ్ళు రావట్లా కాబట్టి ఇప్పటికైనా అదే ఉద్యోగులు ఎవరైతే వీళ్ళు చెప్తున్నారో వీళ్ళని రానివ్వట్లేదు మొత్తం రాష్ట్రంలోని ఉద్యోగ లోకానికి మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్గా థింక్ చేసేవాళ్ళు తప్ప నెగిటివ్గా కాదు కానీ రెచ్చగొట్టి మీరు ఏదో తోసి మొత్తం సిస్టమ్ను వ్యతిరేకం చేసుకోవద్దనేది మా విజ్ఞప్తి కాబట్టి మీ నాయకులకు చెప్పండి మీరైనా పంపండి వాళ్ళను ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేందువల్ల ఎవరు ఎవరిని ప్రలోభ పెట్టడానికి అవకాశం లేదు అన్నీ ట్రాన్స్పరెంట్గా జరిగేవి అండ్ లెట్ అస్ క్లోజ్ ది ఇష్యూ దాన్ని ఇంకా అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్ పోకముందే క్లోజ్ చేసే దిశగా మీ వంతు ప్రయత్నం చేయండి అని ఉద్యోగ సంఘాలకు ఉద్యోగులకు ఉద్యోగ సంఘాలకు ఆ సంఘాల నాయకులు అనబడే వాళ్ళకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను విషయం ఏంటంటే పెద్ద వ్యతిరేకత లేదు కానీ ఎప్పుడైతే హెచ్ఆర్ ఉందో హెచ్ఆర్ లోనే భారీ కోత వస్తుంది దానివల్ల మాత్రమే మా జీతాల్లో భారీగా తగ్గుదల ఉంటుందని ఆ ప్రధానమైన డిమాండ్ సార్ దీనికి సంబంధించి ఇంటర్ప్రిటేషన్ మీరు ఏదైతే చెప్తున్నారో అది వాళ్ళనే వచ్చి చెప్పమని చర్చకు వాళ్ళని రమ్మని మీ ద్వారా పంపే బదులు టీవీలో మేము చదువుకొని దానికి ఏదో మేము ఆన్సర్ టీవీలో చెప్పడం బదులు మేము చెప్పే బదులు రమ్మని చెప్పి అదే కదా అనేది మేము ఎట్ట కాదో మేము చూపిస్తాం ఎస్ లేదు ఇక్కడ తక్కువ ఉందంటే కాకుండా ఎట్ట కరెక్ట్ చేయాలో చేస్తాము మా చేతిలో కాకపోతే సీఎం గారి దగ్గర తీసుకెళ్తాము రండి నోషనల్గా చూస్తే 100 రూపాయలు ఎప్పుడైతే బేస్ పెరిగిందో 153 అవుతుందో మెర్జ్ చేసినందువల్ల ఇంక్రిమెంట్ మన డిఏ కానీ 30% డిఏ కానీ ఫిట్మెంట్ 23 కానీ తగ్గదు ప్రొటెక్ట్ అవుతుంది లేదా పెరుగుతుంది అని మాకు అనిపిస్తుంది ప్రభుత్వానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తయారు చేశారు ప్రతి ఒక్క ఎంప్లాయీ మేము చూడలేము అట్ ది సేమ్ టైం ఎంత పిఆర్సీ పెరిగినా కొంతమందికి అటో ఇటో తేడాలు కూడా రావచ్చు ఎందుకంటే ఇంక్రిమెంట్ నెక్స్ట్ దాంట్లో పెట్టేటప్పుడు కొందరు పెరగను పోవచ్చు ఇది నార్మల్గా జరిగేదని వాళ్ళే అంటున్నారు బట్ మీరన్నట్టు ఒకవేళ నిజంగా అంత నష్టమైతే కేసు లెవెల్లో తీసుకుని ఎక్కడ మాట్లాడాలి టీవీల ముందా బయట ఎక్కడ టెంట్ల ముందా లేక కమిటీ ఆథరైజ్డ్ కమిటీ ఏదైతే అఫీషియల్గా అధీకృత కమిటీగా ప్రభుత్వం నియమించిన కమిటీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మనకు నియమించిన కమిటీ తొలిసారి ఒక ప్రాజెక్ట్ అంటే మంత్రులతో కూడిన కమిటీ కాంపిటెంట్ బాడీ అక్కడ వచ్చి మాట్లాడతారా ఇక్కడికి వచ్చి వాళ్ళే మాట్లాడచ్చు కదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాస్ అయినాము టెస్టులు పాస్ అయినాము అది ఇప్పుడు మళ్ళీ నీకు చెప్పాల్సి వస్తే మీ దగ్గర కాదు ఇక్కడ మా దగ్గర కాగితం పట్టుకొచ్చి కాగితం తప్పుందని అంటే చర్చలు జరిగినాయి ప్రభుత్వం దగ్గర గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్స్ దగ్గర జరిగినాయి ముఖ్యమంత్రి గారి దగ్గర జరిగాయి ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్విప్మెంట్ విషయంలో మేము అంగీకరించిన మాట మాత్రం ముఖ్యమంత్రి గారికి ఆ రోజు చెప్పాము ఎట్టి పరిస్థితుల్లో తగ్గించొద్దు సార్ తగ్గితే జీతాలు తగ్గితే మేము దాని విషయంలో మేము కొంచెం మీరు చూడండి అని చెప్పారు కానీ చెప్పిన తర్వాత గవర్నమెంట్ ఎందుకు జీవోలు ఇచ్చింది అనేది వాళ్ళు ప్రధానంగా చెప్పగానే ఎట్లా అవుతుంది రేషన్ ఒక దానికి ఒక ప్రాతిపదిక ఉందని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది కాదనుకున్నప్పుడు రండి వచ్చి ఇదే మాట్లాడండి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ ద్వారా ఎందుకు రాయబారులు మీ ద్వారా వాళ్ళు చెప్పేది మీరు చెప్పడం మేమేదో కామెంట్ చేయడం ఏదైనా కానీ వాళ్ళు చెప్తారా ఏమి చెప్తారా జతలు వేయడానికి ప్రభుత్వం ఆల్టర్నేట్ చర్యలు తీసుకుంటుంది
చర్చల విషయంలో స్టేల్మేట్ నడుస్తుంది, దాన్ని మేము తొలగించడానికే లేఖ రూపంలో ఏదైతే వాళ్ళు 27 మొన్న వచ్చినప్పుడు చెప్పినప్పుడు 27వ తారీఖు నాడు మళ్ళీ మనం కూర్చుందాం, మళ్ళీ దాని మీద చర్చించుకుందాం. కానీ ఆయన ఆ విషయం ఆ రోజు చెప్పాము, కొత్త చెప్పలేదే. సెలవు కాబట్టి 27 కూర్చుందాం, 27 వచ్చాము రావాలి కదా, బాధ్యత కదా, బాధ్యత వ్యక్తి ఇది వ్యవస్థ, ఇది వ్యవస్థని తీసుకొని మేము చెప్పేది జరగాలంటే అది కాదు పాయింట్. అటువైపు నుంచి మేము చెప్పినట్టు జరగాలనుకోండి, గవర్నమెంట్ వాళ్ళే నడపాలి కాదు కదా, నడిపేది కూడా వాళ్ళే, పార్ట్ ఆఫ్ ది గవర్నమెంటే. వాళ్ళకు వాళ్ళకు తెలియాలి ఎక్కువ బాధ్యత. అవుట్ సైడ్ సెక్షన్స్ ఎవరైనా చేసినా అర్థం ఉంటుంది కానీ కమిటీ వేశారని మీరు టీవీలో వేశారు, ఎక్కడ కనపడుతుంది కమిటీ టీవీలోనే అంటే ఆర్డర్ ఏది అన్నారు, ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఏమంటారు ఈ కమిటీ మాకేంటి అవసరం, మా జీవోలు కావాలి, అది అవి కావాలి, ఈ కావాలంటే బాగుంటుంది, కరెక్ట్ కాదు కదా. ఎంపీ రావు గారిని మధ్యవర్తిగా వాడతానంటే ఏంటి ధర్మం సార్? మీ వర్షన్ ప్రజల్లోకి తీసుకెళ్తే మా వర్షంలో మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. అసలు ఊరు మేము ఎక్కడ తీసుకెళ్తున్నాము, అవసరం ఎందుకు వస్తుంది? వాళ్ళకు వాళ్ళు ఏమన్నా అట్లా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా రాజకీయ మా ఉపన్యాసాలు రాజకీయపరమైన దీనికి పోవాలనుకుంటున్నారా? ఒక రాజకీయ పార్టీగా మేము మాట్లాడట్లేదు, లార్జెస్ట్ రాజకీయ పార్టీగా ఇంత స్ట్రాంగ్ పార్టీగా మేము పొలిటికల్ సైజ్ చేయట్లా, ఎందుకంటే కరెక్ట్ పద్ధతి కాదు. వీఆర్ ఓన్లీ కస్టోడియన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడికి వచ్చి దీంట్లో గవర్నమెంట్లో వాళ్ళు పార్ట్, వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవడం ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ, ప్రజల్లో భాగంగా కూడా వాళ్ళ చూసుకోవడం రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యే ముఖ్యమంత్రి గారు ఇంత ఇదిగా ఉన్నప్పుడు, చర్చలకు ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు, వాళ్ళు మూడో రోజు కూడా మంత్రుల కమిటీ వచ్చి కూర్చొని కూడా వెయిట్ చేయాల్సి వస్తుందంటే మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. ఇటువైపు నుంచి ఇటు వచ్చి ఎవరిది మొండిగా, ఎవరు మొండిగా ఉన్నారు, ఎందుకున్నారు? ఎస్ చర్చలు జరిగి కూడా ఏది కాకపోతే అప్పుడు చూసే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, సరే అంతగా వాళ్ళు అడిగినా ఏది చేయలేదని, అందుకు కూడా రాకపోతే.